నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రతి రైతు పంట సాగుకు సరిపడే యూరియా మరియు ఎరువులు సహకార సంఘాల్లో అందుబాటులో ఉన్నాయి. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్కు సూచనలు. పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ టీఆర్ఎస్ నాయకులు. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు. ఆర్మూర్లో ప్రధాన కూడలలో బస్టాండ్లో పోలీస్ కళాజాత బృందం అవగాహన. వర్షాకాలం సీజనల్ వ్యాధులు మరియు కరోనాపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న బల్దియా. సర్వేను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పట్టణ పద్మశాలి 3వ తరఫ సంఘ సభ్యులు స్థానిక కౌన్సిలర్ బారా రమేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 3వ తరఫ సంఘ భవనానికి 5 లక్షల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే 5 లక్షల నిధులు మంజూరు చేస్తానని, అదేవిధంగా మరో 5 లక్షలు అదనంగా ఇస్తానని హామీ ఇచ్చారు. నిధుల మంజూరుకు హామీ ఇచ్చినందుకు గాను పద్మశాలి సంఘ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హనుమన్లు, టీఆర్ఎస్ నాయకుడు పండిత్ పవన్, 3వ తరఫ పద్మశాలి సంఘం అధ్యక్షులు జీవన్, కార్యదర్శి రామచందర్, కోశాధికారి నరసయ్య, తుమ్మ రామచందర్, లింబాద్రి తదితరులున్నారు. జిల్లాలో రైతాంగంకు సరిపడే ఎరువులు, యూరియాను ప్రాథమిక సహకార సంఘాల్లో అందుబాటులో ఉంచాలని, ప్రతి రైతుకు ఎరువులు అందించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. ఎరువుల కొరతపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కలెక్టర్తో సెల్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లా రైతుల అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రైతులు అవసరం మేరకే యూరియా తీసుకోవాలన్నారు. కొందరు అనవసర ఆందోళనతో ముందస్తుగా ఎక్కువగా కొని నిల్వ చేసుకుంటున్నారన్నారు. మిగతా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులందరికీ యూరియా అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రణాళికలతో ముందుకెళ్తుందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి తాత్కాలికంగా ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉన్నదని, అన్ని రకాల పూర్తి సన్నద్ధతతో పనిచేస్తుందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేసీఆర్ ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ కార్యాలయంలో ఆకస్మికంగా పర్యటించారు. బుధవారం ఆయన స్థానిక ఖలీల్వాడిలో గల ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీస్ను ఆకస్మికంగా సందర్శించి కంప్యూటర్లో అప్డేషన్ అయిన వివరాలు, ఆఫీస్ రికార్డులు పరిశీలించారు. సేత్వార్, సప్లిమెంటరీ సేత్వార్, వసూల్ బాకీ, విలేజ్ మ్యాప్ తదితర రిజిస్టర్లు, ఇతర రికార్డ్స్ పరిశీలించారు. భూభారతి గురించి, ల్యాండ్ రికార్డ్స్ రిజిస్టర్ గురించి ఏడీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్ రావు, సర్వేయర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో సిపి కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, కోవిడ్-19 నిబంధనలను పాటించాలని ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్హెచ్ఓ సైదేశ్వర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్తో ఎటువంటి ప్రమాదం లేదని, దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి టీకా వేసుకోవాలని అన్నారు. ఫస్ట్ డోస్ తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సెకండ్ డోస్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకుని తిరగాలని, శుభ్రతను పాటించాలని అన్నారు. వ్యాక్సిన్పై ఎటువంటి అపోహలు నమ్మవద్దని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం సిబ్బంది తదితరులు ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. హాస్పిటల్స్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాస్క్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. మాస్క్ లేకపోతే ప్రయాణం సురక్షితం కాదు. అలాగే మీ గ్రామంలో కానీ చుట్టుపక్కల మీ యొక్క చుట్టాల కానీ ఖచ్చితంగా తెలియజేయండి. కరోనా వ్యాక్సిన్ సురక్షితమైనది. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని వార్డులలో హెల్త్ వీక్ సర్వే కొనసాగుతుంది. పట్టణంలో కొనసాగుతున్న హెల్త్ సర్వేను కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు 8 రోజుల పాటు హెల్త్ సర్వే నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వార్డుల వారీగా ప్రత్యేక బృందాలు ఇంటికి వచ్చి ఆరోగ్య వివరాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు సైతం ఇంటికి వచ్చిన అధికారులకు అన్ని రకాల వివరాలు తెలిపి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిబిరాన్ని సైతం ఏర్పాటు చేయడం జరిగిందని లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ తెలిపారు. పట్టణంలోని లయన్స్ క్లబ్లో యోగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం లయన్స్ కంఠ ఆసుపత్రిలో ప్రజలకు ఉచిత కంటి సేవలను చేపట్టారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు సైతం ప్రారంభించడం జరిగిందని, అదేవిధంగా ప్రతి బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భుజంగారెడ్డి, మాజీ అధ్యక్షులు నరసయ్య, తిరుపతి హరినారాయణ, మోహన్ దాస్ నరహరి, రమేష్ కిరణ్ తదితరులు ఉన్నారు. నిర్వహించుకోవాలని చెప్పేసి ఆర్మూర్ పాల్గొన ప్రాంతాల ప్రజలను కూడా కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఈ యొక్క కంటి పరీక్షలు కానీ, డయాబెటిక్ పరీక్షలు కానీ, ఈఎన్టి పరీక్ష శిబిరాలను రూరల్ విలేజ్లో ఏర్పాటు చేయడానికి సన్నాహం కూడా చేస్తున్నాము. దీనికి ప్రజలు, దాతలు అందరూ మద్దతు తెలియాలి. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ జాతర కోసం జెండా వస్త్రాన్ని ఆర్మూర్ పట్టణానికి చెందిన పోహార్ రాధిక భరత్ దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా జెండా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సర్వ సమాజ్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా జెండా బాలాజీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, జెండా జాతర కోసం వస్త్రాన్ని అందజేశారని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాతర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సిఐటియు, రైతు కూలీ సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిలర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, రైల్వే, రక్షణ రంగం, బొగ్గు గనులు, ఉక్కు కర్మాగారం, ఎల్ఐసి, ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ పెట్టుబడిదారులకు అప్పజెప్పి కార్మికుల పొట్ట కొట్టడానికి చూస్తుందని అన్నారు. కార్మికుల చట్టాలను కోడ్లుగా మార్చి పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను సైతం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి కౌన్సిలర్లకు సైతం లెటర్లు రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, అంగన్వాడీ యూనియన్ నాయకులు సవితారాణి తదితరులు ఉన్నారు. నిరుద్యోగం పెరిగింది, అట్లాగే ఉన్నటువంటి ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ రక్షించుకోవటానికి చైర్మన్ని కూడా ఒక లెటరు కేంద్ర ప్రభుత్వానికి రాయాలని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకే మెమోరండం ఇవ్వడం. నందిపేట మండల కేంద్రంలో నేడు టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నందిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నక్కల భూమేష్, సీనియర్ నాయకులు వెల్మల్ రాజన్న, సుదర్శన్ మాట్లాడారు. బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్పి చిన్నయానం గ్రామస్తులను రెచ్చగొట్టి ధర్నా చేశారని విమర్శించారు. మంజూరైన రోడ్డు కోసం ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. మేము ధర్నా చేస్తేనే రోడ్డు వచ్చిందని గొప్పలు చెప్పుకోవడానికి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం వారి ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇలా చేస్తున్నారని, ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. లేదంటే తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు సయ్యద్ హుస్సేన్, టీఆర్ఎస్ నాయకులు మదరుద్దీన్, సిలిండర్ లింగం, బాలగంగాధర్, మచ్చర్ల సాగర్, ఎంపీటీసీ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నడుకుడా నుంచి చిన్నాయన వరకు 4,70,00,000 అయినాయని వాళ్ళకే ఒక ప్రొసీడింగ్ లెటర్ చూపించారు. ఇవల్ల బీజేపీలకు ఏం పని లేదు. ఈ ప్రొసీడింగ్ లెటర్ శాంక్షన్ కాగానే ఏదో మాయామాట చెప్పి వాళ్ళకు ఇక గ్రామస్తులకు రెచ్చగొట్టి తోలుకొస్తారు. ఇక మేము ఒక్కరోజు ధర్నాలో కూర్చుంటున్నాయి బీజేపీ వాళ్ళు, ఇగో ఈ రోడ్డు మేమే వేయించామని చెప్పుకుంటారు. అదే మా ఎమ్మెల్యే గారు 4,75,00,000
డెబ్బై లక్షల నుంచి 70 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చిన దాన్ని తప్పుదోవ పట్టించి దానికి మేము ఇవాళ మేమే శాంక్షన్ చేపిస్తే రోడ్ అయిందనే ప్రగల్భాలు పలకడానికి ఆ పెత్తనం చెప్పుకోవడానికి తప్ప ఇంకోటి కాదని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. మరియు అదేవిధంగా ఏదైనా దళిత బంధు పెడితే దళిత బంధు ఎందుకు పెడుతున్నారు అంటారు. ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి ఒక పంటకు 5,000 చొప్పున, 2 పంటలకు ఎకరాల 10,000 చొప్పున ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఎక్కడ లేదు. మరి ఇటువంటి సంక్షేమ పథకాలకు భయపడి ఈ పెట్రోల్ డీజిల్ వల్ల ప్రజల సానుభూతి పోయింది, బీజేపీ క్రెడిట్ తగ్గిపోయింది. మరి ఏం చేయాలా, ఏదో ఒకటి పెట్టుకోవాలా, పూటకు గడవాలంటే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రోడ్ శాంక్షన్ రోడ్డుని మేము తీసుకొచ్చి మేము ధర్నా చేసి ధర్నా చేస్తే మేమే తెచ్చినామని చెప్పి ప్రజల్లో చెప్పుకోవడానికి మాత్రమే ఈ రోజు ధర్నా చేశారు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న నిర్మాణ అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. మంగళవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి క్షేత్రస్థాయిలో నిర్మాణ స్థలాలను నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబిత ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఛాతీ ఆసుపత్రి అల్వాల్లోని భారతీయ విద్యాభవన్, గడ్డి అన్నారంలోని ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించారు. వీరు అక్కడి పరిస్థితులను పరిశీలించి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆర్ఎండ్బి శాఖకు ఇచ్చి వాటి నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా నగరంలో కోటి పైచిలుకు జనాభా ఉన్నదని, దాంతోపాటు చుట్టూ మెదక్, రంగారెడ్డి, నల్గొండ, పరిసర ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి అన్నారు. పేద ప్రజలకు అందుబాటులో వారి ఇబ్బందులను తెలుసుకొని అత్యధునాతన సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణంలో ఉన్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్ హైదరాబాద్ నగరంలో, అది ఉస్మానియా కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, నిమ్స్ కావచ్చు, నీలోఫర్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ సెంట్రల్లోనే ఉన్నాయి. ఇవాళ అప్పుడు 20 లక్షలు 30 లక్షలు జనాభా ఉన్న హైదరాబాద్ కోసం కట్టినటువంటి ఆ ఆసుపత్రులు ఇవాళ జనాభా కోటి దాటిపోయింది. జిహెచ్ఎంసి ఏరియా చుట్టుపక్కల జిల్లాలతో కలుపుకొని మరి అటువంటి సందర్భంలో పేద ప్రజలకు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఆ ఆసుపత్రులు సరిపోవట్లేదు, ప్రభుత్వ ఆసుపత్రులు కాబట్టి నగరం నలుమూలల ఒక 4 ఆసుపత్రులు పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, ఆర్ఎన్బి ఈఎన్సీ గణపతిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్, డిఎంఈ రమేష్ రెడ్డి, పలువురు అధికారులు, కార్పొరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమగల్ మండల కేంద్రంలో ఐకేపీ కార్యాలయంలో డైరీ రుణాల గురించి సమావేశం నిర్వహించారు. భీమగల్ మండల మహిళా సంఘ సమాఖ్య పరిధిలోని మహిళా సంఘాలకు 2 యూనిట్ల డైరీలు ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి గల సభ్యులు 6 గ్రామ సంఘాలలో అప్లై చేసుకోవాలని ఏపీఎం కుంట శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని మహిళలు డైరీకి 85,200 చొప్పున లోను అందజేయడం జరుగుతుందని, భీమగల్లో ప్రస్తుతం డైరీని అభివృద్ధి చేసుకునే లక్ష్యంలో డైరీ రుణాలు ఎక్కువ మొత్తంలో ఇవ్వడం జరుగుతుందని, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మహిళా సంఘాల ఆదాయం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని పలు సందర్భాలలో గుర్తు చేయడం జరిగిందని, స్థానిక మహిళా కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించారని ఏపీఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 5వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు ప్రేమలత, సీసీలు నరేష్, గంగసాయిలు రఘుపతి, గంగాధర్, లత. గ్రామాల్లో చేపడుతున్న ఆరోగ్య సర్వే పకడ్బందీగా చేపట్టాలని మండల వైద్యాధికారి డాక్టర్ అశోక్ సూచించారు. వేర్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో కొనసాగుతున్న ఆరోగ్య సమస్యలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సర్వే చేపడుతున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వేలో ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనబడితే వైద్య సేవలు అందించాలని, అలాగే పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి ఇంటా సర్వేలు చేపడుతూ వారి ఇంటిలోని రోగాలకు సంబంధించిన వివరాలను అధికారులు నమోదు చేసుకోవాలని, వైద్య సిబ్బందితో కలిసి వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఏడు వర్షాలు పడ్డా ప్రభుత్వం మొదటి రెండో విడత వరి పంట పొలానికి యూరియా సప్లై సమయానికి లేక పంట దిగుబడి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో పంట పొలాలకు మొదటి రెండో విడతల కొరకు యూరియా లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సంతోష్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా పంట పొలాలకు యూరియా ఎరువులు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ద్వారా సప్లై లేక పంపిణీ లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, పంట వేసి నాట్లు మొక్కలు పెరిగే దశలో గంట వేసే దశలో రెండవ దఫా యూరియా లేని కారణం చేత పంట దిగుబడి రాకుండా ఉంటుందని, ఇకనైనా అధికారులు సకాలంలో స్పందించి సకాలంలో వరి పంటకు యూరియా వేయడం వల్ల అధిక లాభం అధిక దిగుబడి వస్తుందని, లేకుంటే దిగుబడి రాదని రైతులు నష్టపోతారని రైతు సంతోష్ రెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి యూరియా సకాలంలో పంపిణీ చేయగలరని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కాబట్టి అదను దాటినాక యూరియా చేసినప్పుడు పంట ఉండదు. ఇప్పుడు మెయిన్ ఇప్పుడే ఇంకా పది రోజులైనాక చేసిన లాభం ఉండదు, తక్కువ లాభం ఉంటుంది. కాబట్టి ఇంత తొందరగా అధికారులు స్పందించి తెప్పిస్తే అంత లాభం రైతులకు. మోర్తాడ్ మండలంలోని అన్ని గ్రామాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు ఇంటింటికి వెళ్ళి సర్వేను చురుగ్గా కొనసాగిస్తున్నారు. మోర్తాడ్ మండలంలో 10 గ్రామాలకు ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు రెండవ రోజు ఇంటింటికి తిరుగుతూ కుటుంబంలో వారి ఆయురారోగ్యాలు, అనారోగ్యాల గురించి అడిగి తెలుసుకుని వెను వెంటనే ప్రభుత్వం అందించిన నివేదికలు నమోదు చేస్తున్నారు. సర్వే చేసిన ప్రతి బృందం సభ్యులు వెను వెంటనే నివేదికను మండల వైద్యాధికారులకు అందజేసి ఈ వారి ద్వారా మండలాధికారులకు, జిల్లా అధికారులకు నివేదికలను వెను వెంటనే పంపిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బాన్సువాడ పట్టణంలోని 19వ వార్డు గౌలిగూడలో మాదిగ దండోరా సంక్షేమ భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మాదిగ దండోరా సంక్షేమ భవన నిర్మాణం కొరకు 5 లక్షలు, మజిద్ నిర్మాణం కొరకు 12 లక్షలు, అంగన్వాడీ కోసం 9 లక్షలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. నూతనంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావలసిన వారు తమ తమ వార్డులోని వార్డు సభ్యులకు దరఖాస్తు అందజేయాలని సూచించారు. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఎలక్ట్రికల్ బ్యాటరీ కారును స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కాలనీలో స్పీకర్ పోచారం పర్యటించారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో స్పీకర్ మాట్లాడుతూ త్వరితంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నూతన కాలనీల్లో మంచినీటి పైప్లైన్లను వేయాలని, కొత్తగా కట్టుకున్న ఇళ్లకు వెంటనే నల్లా కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డ్రైనేజీలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, పూడిక తొలగించాలని వార్డు కౌన్సిలర్లకు సూచించారు. నూతన లేఅవుట్ కాలనీలలో సీసీ రోడ్లు వేయడానికి అంచనాలు రూపొందించాలని సభాపతి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో గౌలిగూడ కాలనీలో 5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి స్పీకర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పీకర్ వెంట పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి యూరియా పంపిణీ విషయాలపై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. బుధవారం నాడు కలెక్టర్ నారాయణ రెడ్డి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో ఎరువుల కొరత, లభ్యతపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మంచి వర్షాలు పడడం, ఆ తర్వాత రైతులు వ్యవసాయ పనులు పెద్ద ఎత్తున మొదలు పెట్టడంతో ఒక్కసారిగా యూరియా అవసరం ఏర్పడిందని, అయితే ఈ విషయాన్ని ముందుగానే దృష్టిలో ఉంచుకొని యంత్రాంగం అవసరమైన యూరియాను అడ్వాన్స్గా తెప్పించి ఉంచడం జరిగిందని, ఆ దిశగా పంపిణీ కూడా జరుగుతుందని తెలిపారు. కొన్ని చోట్ల యూరియా దొరుకుతుందో లేదో అన్న భయంతో కొందరు ఒకేసారి కొనుగోలు చేయడంతో అక్కడక్కడ ఇబ్బందులు ఏర్పడ్డాయని, కానీ జిల్లాలో యూరియాకు ఎంత మాత్రం కొరత లేదని, రైతులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఈ విషయమే జిల్లాకు చెందిన మంత్రి, రాష్ట్ర రోడ్డు భవనాలు గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తనతో ఉదయం ఫోన్ ద్వారా మాట్లాడి ఎరువుల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారని, సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారని, అదేవిధంగా రైతులకు ఎరువుల ఇబ్బంది రాకుండా చూడాల్సిందిగా, పర్యవేక్షణ చేయవలసిందిగా ఆదేశించారని తెలిపారు. రైతులందరికీ ఎరువులు అందే విధంగా చూడాలని పేర్కొన్నారు. బుధవారం నాడు సహకార సంఘాలకు 640 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 640 మెట్రిక్ టన్నులు, అగ్రోస్కు 320 మెట్రిక్ టన్నులు పంపిస్తున్నామన్నారు. ఏసెల్ కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్, జిల్లా సహకారాధికారి సింహాచలం, ఆర్డీఓలు రాజేశ్వర్, రవి, శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 36,000 కరోనా కేసులు చేరడంతో నేడు ఒక్కరోజే 15 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం 2 జిల్లాల పరిధిలో 15 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో 10 మందికి నిర్ధారణ అయిందని డిఎంహెచ్ఓ బాలనరేంద్ర తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 36,795 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో 338 మందికి పరీక్షలు నిర్వహించగా 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 31,599 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ప్రతి రైతు పంట సాగుకు సరిపడే యూరియా మరియు ఎరువులు సహకార సంఘాల్లో అందుబాటులో ఉన్నాయి. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్కు సూచనలు. పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ టీఆర్ఎస్ నాయకులు. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు. ఆర్మూర్లో ప్రధాన కూడలలో, బస్టాండ్లో పోలీస్ కళాజాత బృందం అవగాహన. వర్షాకాలం సీజనల్ వ్యాధులు మరియు కరోనాపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న బల్దియా. సర్వేను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.